ಮರಧರಂ ವಿಷ್ಣು ಶೇಷ್ವರ ನಮ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನ ಧ್ಯಾಯ ಸರ್ವವಿಜ್ಞ ಉಪಶಾಂತಯ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾರ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸಿನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕులకు ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. మరి ఈరోజు మమత అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మమత అనే పేరు ఏడక్షరాల పేరు. మరి చాంద్రియన్ పద్ధతిలో 20వ నెంబరు, పైథాగరస్లో 21, మరియు కాన్సనెంట్స్ 18 వచ్చాయండి. అయితే ఈ 20వ నెంబరు ఇది 2/3 కాంబినేషన్ గల పేరు మమత. మరి మమత అనే పేరు మనం గమనించినట్టయితే లాస్ట్కు చివరన త అనే ప్రొనౌన్సియేషన్ ఎండ్ కావడం వలన, మరియు 20వ నెంబరు అవడం వలన వీళ్ళకు చాలా చాలా నష్టాలు వాటిల్లుతాయి. ఏ విధంగానంటే జీవితంలో ఎంతో కష్టపడే తత్వం బాగుంటుంది. ఇలా కోరికలు అనేది కూడా ఒక సెటిల్మెంట్ అనేది కూడా కరెక్ట్గా జరగాలి వాళ్ళ జీవితంలో. అంటే ఒక బ్రహ్మాండంగా బ్రతకాలి, మంచి స్థాయిలో బ్రతకాలి, మంచి రేంజ్లో ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి, అందరికీ సహాయపడాలి, మనం అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అనే ఒక ఆలోచనలో ఉంటారు. కానీ వివాహమైన తర్వాత వాళ్ళ జీవితమే వెనక్కి పరిగెత్తడం జరుగుతుంది. వీళ్ళు మేధాశక్తివంతులు, గొప్ప ఏ పనినైనా కూడా వాక్చాతుర్యము చాకచక్యంతో చేసుకుని పోయే వ్యక్తులు ఉంటారు. అయితే వీళ్ళకు అన్ని రకాలుగా అవమానాలు అపవాదులే జరుగుతాయి. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సమాజంలో అదే ఎవరైనా మనం మంచి చేయాలని కోరుకున్నా కూడా వాళ్ళు చెడు తలపెట్టడం, ఏదైనా పని ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు, తర్వాత జీవితంలో కూడా అట్టడుగు వర్గంలోకి వెళ్ళిపోవడం, రోజు రోజుకి తగ్గిపోవడం, ఇది వాళ్ళ ఇంట్లో సమస్యలను బట్టి కూడా వస్తుంది. మరి మమత అనే పేరు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి అల్లారు ముందుగా పెరుగుతారు తల్లిదండ్రుల దగ్గర, వివాహమైన తర్వాత సమస్యల వలయంలో చిక్కుకుంటారు. మరి వీళ్ళకి ఉద్యోగాలు కూడా చాలా దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడం, కష్టపడి చదివినా కూడా ఫలితం లేకపోవడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే ఈ 2/3 కాంబినేషన్ అదే విధంగా ఉంటుంది. మరి ఈ 2/3 కాంబినేషన్ను మనం అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చాలి. దానికి కావాల్సింది ఏంటంటే మీ యొక్క ఎడమ చేయి హస్తరేఖలు, మీ బర్త్ నెంబరు, మీ డెస్టిన్ నెంబరు, మీకు నడిచే దశలు అంతర్దశలు, మనకు ఉన్నటువంటి 12 ప్లేసెస్లో, అంటే 12 ప్లేసెస్, మన హౌజెస్ అనేది 12 హౌజెస్ ఉంటాయి. ఒక్కొక్క హౌజ్ వచ్చేసి 30 డిగ్రీలు ఉంటాయి. 360 డిగ్రీలు కలిస్తే ఒక బాక్స్ తయారవుతుంది. దాంట్లో మనకున్నటువంటి 12 గ్రహాలు ఉంటాయి. ఈ 12 గ్రహాలలో కూడా మనకున్నటువంటి 7 గ్రహాలు, అంటే మనకు ఛాయాగ్రహాలు మనం దీంట్లో ఇంక్లూడ్ చేయలేమండి. అవేంటండి? మరియు రాహు మరియు కేతు, కానీ అవి ఉంటాయి. ఈ యొక్క 12 రాశులలో ఈ యొక్క ఉన్నటువంటి 7 గ్రహాలు అనేవి కూడా సంచరిస్తూ ఉంటాయి. అప్పుడు అవి సంచరించినప్పుడు మనలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అంటే వాటి యొక్క స్థానాలు స్వక్షేత్రాలకు రిలేటెడ్ ప్లేస్లలో కనుక అవి స్థిరపడి అక్కడికి వెళ్ళినట్టయితే మనకు ఆ సంవత్సరం కానీ ఆ నెలలు కానీ మంచి జరుగుతాయి. ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రకారము మనం పూర్తి పరిశీలన చేయవచ్చు. హస్తరేఖలు, ఇవి హస్త సాముద్రిక శాస్త్రం అనేది కూడా మహా గొప్ప శాస్త్రం. దీన్ని మనం పరిగణలోకి తీసుకొని అదృష్టవంతులు ఎలా ఉంటారు, దురదృష్టవంతులు ఎలా ఉంటారు అని చెప్పేసి మనకు ఈ యొక్క హస్త సాముద్రిక శాస్త్రంలోనే తెలిసిపోతుంది. ఇది మరి వాళ్ళకు ఎన్నో జన్మ, మరి వాళ్ళు చేయాల్సిన కర్మలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు అనుభవించాల్సిన కర్మఫలాలు ఏమైనా ఉన్నాయా, మరి వాటి నుంచి బయటపడడం ఎలా, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తేనే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. మరి మమత అనే పేరు మకర నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారికి ఈ యొక్క మమత మా అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. ఈ మమత అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో వారు సింహరాశి వారై ఉంటారు. ఈ యొక్క సింహరాశి అనేది కూడా అగ్నితత్వపు గల రాశి, దీనికి అధిపతి సూర్య భగవానుడు. మరి మకర నక్షత్రానికి అధిదేవుడ కేతువు, అంటే ఈ మకర నక్షత్రంలో పుట్టిన వారు కేతు మహర్దశలో పుడతారు. ఆ కేతు మహర్దశలో పుట్టినప్పుడు అక్కడ నుండి వాళ్ళకు కేతు మహర్దశ స్టార్ట్ అవుతుంది. అలాగా జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. కానీ ఆ పేరు మాత్రం వలన, ఆ పేరు ప్రాబ్లం వలన అక్షర బలం లేదు. దానిలో అక్షర బలాన్ని పెంచుకోగలిగితే తప్పకుండా మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.